వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. ఈ రోజు మనం నర్సాపూర్ గ్రామం మున్సిపల్ చైర్మన్ గారు మురళీ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే. సో మీరు బై బర్త్ ఫుల్ మొత్తం నర్సాపూర్ అయినా లేకపోతే వేరే ప్లేసెస్? నర్సాపూర్ లో పుట్టాము, నర్సాపూర్ లో పుట్టి నర్సాపూర్ లో పెరిగి నర్సాపూర్ లో చదువుకొని నర్సాపూర్ లో ఉద్యోగం చేసి సర్పంచ్ అయినా, 3 సార్లు సర్పంచ్ అయినాం. 95లో, 2000లో, 2005లో, 4వ సారి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్. మీరు ఈ పొలిటికల్ కి రావాలని ఎందుకు అనిపించింది? దానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడున్న స్వర్గీయ విఠల్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసింది. ఈ అసెంబ్లీలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల వేరే పార్టీ గెలిచినా గానీ ఈ ఒక్క నియోజకవర్గం విఠలరెడ్డి గారే గెలుస్తుంది. ఎందుకంటే నిస్వార్థపరుడు, ప్రజల కోసం సేవ చేసిన మహానాయకుడు. కాబట్టి ఆయనకు ఆకర్షితున్నాయి. చదువుకునే రోజుల నుంచి, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా ఆయన ఎంబర్ తిరిగినాం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం బీజేపీలో ఉన్నారు అంటే, కానీ మీరు మున్సిపల్ చైర్మన్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? టిఆర్ఎస్ పార్టీ అనేది నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమంలో పెట్టి కేసీఆర్ గారు అందరినీ కూడా సకలంలో సమ్మె చేసి అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అయితే అని చెప్పారు. మొదటిసారి చెప్పినప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని రకరకాల మాటలు చెప్పినా ప్రజలు నమ్మారు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని. మొదటిసారి కదా, కొత్తగా ఏర్పడ్డ సంసారం ఇప్పుడే కాదు. 2వ సారి అధికారంలోకి వస్తే ఇవన్నీ చేయొచ్చు, కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకోవచ్చు అని రకరకాలు చెప్తే ప్రజలు నమ్మిరు. 2వ సారి అయినాక అసలు ఇక చెప్పినవి పక్కకు పెట్టేసి వలసవాదులను, కాంగ్రెస్ ల నుంచి గెలిచిన వాళ్ళను, మిగతా పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను తీసుకొని ఏ పార్టీ లేకుండా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న తీరు చూసి ఇక్కడ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి, ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమైన మంత్రుల జిల్లాలనే బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు. చట్టసభలలో కూడా ఎమ్మెల్యే పదవులలో కానీ, ఎంపీలో కానీ, కార్పొరేషన్లలో కానీ ఎవడిస్తలేరు. రాజ్యాంగంలో రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 2లలో ఎస్సీలు ఉన్నారు, 8లలో ఓసీలు ఉన్నారు. ఓసీల సంగతి పోయినా సరే కనీసం నామినేటెడ్ పోస్టులను ఉన్న బీసీలకి మనం చాలా సార్లు ఇంటర్నల్ గా చర్చించడం జరిగింది. వేరే వేరే పార్టీలలో డెమోక్రసీ ఉంటుంది, ఈ పార్టీలో డెమోక్రసీ లేదు. అడిగేవారు. ఇప్పుడు సపోజ్ సుంతా లక్ష్మారెడ్డి 3 సార్లు ఓడిపోయింది. ఆమె మళ్ళీ ఎందుకు పార్టీ తీసుకొని ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి ఇచ్చారంటే మీరు అడగొద్దు, నా ఇష్టం, నా పార్టీ, నా ఇష్టం అనేది ఆయన పద్ధతి. అది నచ్చక బయటకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు బీజేపీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మీరు బీజేపీకి సుమారు సంవత్సరం అవుతుంది. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఎలా అనిపిస్తుంది? బీజేపీ పార్టీ అనేది అధికార దాహంతో లేదు. ఇవాళ 23 రాష్ట్రాలలో, 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అధికారం ఉన్నది. దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి నీళ్ళు వచ్చి సర్పంచ్ నడిపించుకున్న పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ అమ్ముకునే సామాన్య వ్యక్తి అని దేశ ప్రధాని నిస్వార్థంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో G20కి దగ్గర తీసుకుపోయిన మహానీయుడు. ఆయన చూసి మేము అందరం ఆకర్షిస్తాం. దేశం కోసం పనిచేస్తున్న నాయకుని పార్టీలు ఎందుకు పనిచేయద్దని చెప్పేసి అక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు మీ పదవి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ప్రజెంట్. సో మీ ఒక గ్రామంలో ఈ రోడ్లు వేయడం గానీ, మున్సిపల్ కి సంబంధించిన పనులు గానీ, ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు? నర్సాపూర్ అనేది హైదరాబాద్ కూతపెట్టలు ఉంటది. 1/2 అవర్ నుంచి 45 నిమిషాల వరకు పోవచ్చు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే గంటన్నర టైం పట్టేది. మోచేతుల మట్టు గుర్తలు ఉండేది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని నేషనల్ హైవేస్ కూడా బ్రహ్మాండంగా దేశ ప్రధాని అభివృద్ధి చేసింది. నర్సాపూర్ ప్రజలు 1995లో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి విఠలరెడ్డి గారి సహాయ సహకారాలతో మొట్టమొదటిసారి సర్పంచ్ చేసింది. 2వ సారి సర్పంచ్ చేసింది. 3వ సారి రిజర్వేషన్ అయినా మా భార్య సర్పంచ్ చేసింది. 4వ సారి జిల్లా పరిషత్. 95 నుంచి ఈ రోజు వరకు కరెక్ట్ కంటిన్యూగా నర్సాపూర్ ప్రజల దీవెన ఉంది. మేము దినదినాభివృద్ధి. నర్సాపూర్ లో సర్పంచ్ అయినా మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి. కొంచెం సీసీ రోడ్లు కానీ, స్కూల్ భవనం నిర్మాణం కానీ, మా నర్సాపూర్ చెరువు కట్ట అభివృద్ధి కానీ, ఇట్లా రకరకాలుగా డోర్ వస్తున్న స్కూళ్లు కట్టడం కానీ, ఊర్లో ఉన్న మంచి చెడ్డలకు అందుబాటులో ఉండే అప్పుడున్న తెలుగుదేశంలో ఇప్పుడున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు పంచాయత్ శాఖ రాజ్య మంత్రి ఉంటే కూడా ఒక 38 లక్షలతోని డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగింది. స్వర్గీయ విఠల్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థుల కోసం ఒక అల్లూరి సీతారామరాజు గిరిజన పాఠశాల పెట్టి సుమారు 2000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా విద్యాపరంగా ఉపయోగపడే విధంగా చేస్తామని ఇవాళ 360 మంది విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతానికి ఏమైనా సేవ చేసిందంటే స్వర్గీయ విఠల్ రెడ్డి గారు చేసేది తప్ప గతంలో ఉన్న సుంతారెడ్డి గారు కానీ ఇప్పుడున్న మదన్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కానీ నర్సాపూర్ ప్రజలు మాత్రం ప్రతి ఎన్నికలలో నన్ను ఎందుకో నిండు మనసుతో కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు, నేను కూడా నోట్లో నాలుకల్లాగా వాళ్ళ మధ్యలో ఉండి ప్రతి అంశంకు దగ్గర ఉన్న దినదుర్వాభివృద్ధి జరుగుతుంది. కానీ ఎంత జరగాలో అంత జరుగుతుంది. ఇవాళ తెలంగాణ వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగింది? సమన్వయం జరగట్లేదు. గజ్వేల్లో అభివృద్ధి జరుగుతుంది, సిద్దిపేటలో అభివృద్ధి జరుగుతుంది, సిరిసిల్లలో అభివృద్ధి జరుగుతుంది. ఏమైనా వాళ్ళు గెలవాలి, కానీ మిగతా కాన్స్టిట్యూన్సీల గురించి అలా జరిగిన 10% అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల కోరిక. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఆనుకొని ఉంటుంది. గజ్వేల్ మొత్తం రింగ్ రోడ్ అవుతుంది, గజ్వేల్ మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటుంది, గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది. మా దగ్గర సామాన్య పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఉండదు. గజ్వేల్ డాక్టర్లు ఫుల్ ఉంటారు, హాస్పిటల్ ఉంటాయి, అలా పేషెంట్లు ఉండరు. రోజుకు 700 మంది ఓట్లు ఉంటారు, ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు. ఇదేందని అడిగేది అనుకో, ప్లస్ నుంచే గొంతులు టీఆర్ఎస్ పార్టీని నొక్కేస్తారు. ఇది పద్ధతిగా అని అడిగితే బయటకు పంపిస్తారు. అది సో మరి దీనికి ఏంటి సార్ పరిష్కారం? ఏంటి పరిష్కారము? ప్రజలల్లో మార్పు రావాలి. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు, ప్రజల సేవ చేసే నాయకుడు నిరంతరం విఠల్ రెడ్డి గారి ఉండి ఆయన తోచిన విధంగా అభివృద్ధి చేసే దిశ పోవాలి. ఇవాళ రాజకీయాలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ రాజకీయాలను వ్యాపారంగా చేసేది కేసీఆర్ గారు. ఎన్నికలు రాగానే మందు వంచాలి, ఊళ్ళల్లో బెల్ట్ షాపులు పెట్టాలి, ప్రతి ఒక్కరిని తాగేటట్టు చేయాలి, టంకర్ డ్రైవ్ పెట్టాలి. ఇక్కడనే బార్ షాప్ ఉంటుంది, అక్కడనే పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్ళని తాగుమని బార్ షాప్ పెడుతున్నారు, వాళ్ళని పట్టుకొని ఫైన్ వేస్తారు. అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతుండ అంటే రాష్ట్రం అభివృద్ధి చేస్తాం. ఇవాళ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 5,000 కోట్ల అప్పుగా మారింది. ఒక పుట్టిన బిడ్డ మీద 2,25,000 అప్పు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. ఈ రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఇంత అవినీతి, అక్రమం, దౌర్జన్యం జరిగిన ముఖ్యమంత్రి ఏ మంత్రి కాదులే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు 4 రూములు ఉండాలి, ఇల్లు ఉండాలి. కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి కూడా కట్టిన భవనంలో ఉన్నాడు. ఇలా 100 పడకలు, 1,000 కోట్ల ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ ఆలే. అడిగిరా అనుకో, పార్టీలను సస్పెండ్ చేస్తారు టీఆర్ఎస్ పార్టీలో. ఓకే, సో ఇప్పుడు మీరు బీజేపీలో వచ్చి ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు మీరు మొట్టమొదటిలో చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి? ఇప్పుడు బీజేపీ పార్టీలకు వచ్చినాక ఇప్పుడు బీజేపీ పార్టీ ఇవాళ కేంద్రంలో రకరకాల స్కీములు పెట్టినాయి. ఫసల్ బీమా గాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, గృహ నిర్మాణం. వేరే రాష్ట్రాలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నీళ్ళతో ఇల్లు కట్టిరు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వేరే కేంద్రం కొట్టిన ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేయరు. కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ ను కూడా పెట్టారు. ఇవాళ నేషనల్ హైవేస్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ ఏంటంటే రైతు వేదికలు కట్టింది. ఇవాళ స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనే చేస్తున్నా అని చెప్పుకుంటది. అంటే చేసేది కేంద్రం. ఇవాళ గ్రామ పంచాయతీల సర్పంచులు చెప్తారు, కేంద్ర ప్రభుత్వం నీళ్లు కనుక డైరెక్ట్ రాకపోతే ఇవాళ పంచాయత్ సర్పంచ్లు ఇప్పటికే 360 మంది సుమారు ఆత్మహత్య చేసుకున్నారు. వర్కులు చేసి పని చేయండి ఇక్కడ డబ్బులు మాత్రం లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కానీ గాంభీర్యం లేకపోతే గాంభీర్యంతో జీతాలు ఇవ్వట్లేదు. ఇలా మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది స్ట్రైక్, విద్యార్థులు స్ట్రైక్, అంగన్వాడీ టీచర్స్ ఏమున్నా స్ట్రైకే. బంగారు తెలంగాణ వచ్చింది కేవలం వాళ్ళ కుటుంబానికి బంగారం అయింది తప్ప తెలంగాణ బంగారం కాదు. మరి ప్రజలు కానీ లీడర్స్ కానీ ఇక్కడ ఒక బయట టాక్ ఏమనంటే టీఆర్ఎస్ వాళ్ళది స్కీము, బీజేపీ వాళ్ళది స్కామ్ అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ స్కీములు స్కామ్లు అనేటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడు రకరకాల స్కాములు జరిగిన విషయం మనం అందరం పేపర్లో చూసినాం. వాళ్ళందరూ కూడా జైళ్ళలో పోయారు. ఇవాళ వేరే రాష్ట్రాలలో ఉన్న ములాయం సింగ్ కావచ్చు, లల్లు ప్రసాద్ ఎవరన్నా కావచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ధరణి పేరు మీద ఎన్ని రకాలుగా మోసం జరిగింది. ఇవాళ భూ కుంభకోణాలు ఎవరు జరిగినాయి, ఇయాల కాళేశ్వరం నీళ్ల ప్రాజెక్ట్ తీసుకుంటే కాళ్ళ అడ్డం పెడితే నీళ్లు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు వేస్తాయి. ఇలా కాళేశ్వరం చూడడానికి కూడా పోలీసులను ఎట్టి పారాకి వదిలేసలేరు. అంటే లక్షల రూపాయల కుంభకోణాలు జరిగిన ప్రభుత్వం ఇదే ప్రభుత్వం. ఈవెన్ విద్యార్థులను కూడా ఇచ్చిపెట్టకుండా పేపర్ లీకేజ్ ప్యాకేజీలు మాట్లాడుకొని లీకేజీలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కనీసం విద్యార్థులతో జీవితాలతో తల్లిదండ్రులు కూలి పని చేసి రిక్షాలు నడిపించుకొని వ్యవసాయం చేసుకున్న విద్యార్థుల జీవితాలతో కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాట మారుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే ఈ ప్రజలు ఓట్లే నమ్మరని చెప్పేసి పేరు మార్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. ఇదంతా ప్రజలు గమనిస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా భూముల మీద ఏ ముఖ్యమంత్రి ఇవాళ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలంటే హోమ్ మినిస్టర్ కి అధికారం ఉండదు. ఆ కుటుంబంలో నలుగురు చెప్తేనే జరుగుతుంది. ఇలా గరిని రాత్రి 12 గంటలకు ఓపెన్ అయితే మళ్ళీ వాళ్ళు అనుకునే ఓపెన్ చేస్తే సెక్రటరేట్ కూలగొట్టారు. రెవెన్యూ రికార్డు మొత్తం కుంభకోణం. అడిగిన లేరు, అడిగిన జైలలో పెడతారు. ఇంత పబ్లిక్ ఇంత నోటెడ్ గా తెలిసినప్పుడు వాళ్ళకే కేసీఆర్ వాళ్ళకే ఎందుకు సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే ప్రజలు బెదిరియడమా లేకపోతే ప్రజలకి నిజంగా తెలియట్లేదా? తెలిసినా గానీ ఇలా గతంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష పొలతోని కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా కేసీఆర్ గారు ఒకప్పుడు ఏమన్నాడు? ఈ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఉన్నారా? సూదిగాళ్ళు దబ్బడంగాళ్ళు కమ్యూనిస్ట్ అసలు లేరు, విప్లవం లేదు, ప్రేమ అవసరం ఉంది అన్నాడు. మొన్న కూడా ఎలక్షన్ వస్తే పక్కన కూర్చుని పెట్టుకొని డబ్బులు ఇచ్చేసి అలా ఓట్లు కూడా వేసుకున్నాడు. అంటే అధికారం కోసం కేసీఆర్ ఏమన్నా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ లో 14 మంది ఎంతమంది గెలిచారు, అలా 12 మందిని కొనేసుకున్నాడు. అంటే నీకు మెజార్టీ లేనప్పుడు అట్లాంటి పని చేస్తారు. కానీ వన్ సైడ్ గవర్నమెంట్ ఉన్నాక ఇలా వేరే ప్రతిపక్ష పార్టీ ఉండకుండా ఇలా అసెంబ్లీలో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతారు, మైక్ పట్టుకోగానే కట్ చేసి కూర్చొని సార్లు మాట్లాడినట్టు. అంటే అపోజిషన్ గతంలో ముఖ్యమంత్రులు అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళని పిలిపించి వాళ్ళ సమస్యలు విని కొన్ని స్వీకరించి చేయాల్సినవి చేసి సలహాలు తీసుకునేది, ప్రతిపక్ష పనులతో చర్చలు జరిపేది. కానీ ముఖ్యమంత్రి అట్లా నిహంతలాగా నేను చెప్పిందే జరగాలి, ఈ దొరల పాలన గడిల పాలన అని ఈ రకంగా వివరిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మీరు జడ్పీస్ గా చేశారు, సర్పంచ్, ఇంకా ఇన్ని పదవుల్లో అయితే మీరు చేసుకుంటూ ప్రజలకు సేవ అనేది చేసుకుంటూ వస్తున్నారు. సో మీ మనసులో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి ఇంకా చాలా పనులు చేయాలి ప్రజలకి అనేది మీకు ఏమైనా ఉందా? ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదు, అన్ని కమ్యూనిటీలకు సముచిత న్యాయం చేయాలి. గొర్రెల్లో గొర్రెలు చేసి చదువుకున్నలా సరే మీరు గొర్రెలు కాయాలి, రాజకీయాలకు రావద్దు. గౌడ్స్ అయితే కళ్ళు అమ్ముకోవాలి, ముద్రాయిలు అయితే చేపలు అమ్ముకోవాలి, మీరు రాజకీయాలు రావద్దు. మేము అగ్రవర్ణాలమే రాజకీయాలు ఉంటాం, మేము శాసించే వాళ్ళం, మేము పెట్టేవాళ్ళం, మీరు అడుక్కునే వాళ్ళు అన్న రీతిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మేము చాలా సందర్భాలలో చెప్పినాం, దామాషా ప్రకారం చట్టసభలలో కూడా బీసీలకు సముచిత న్యాయం కలిగించాలి, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, ఉద్యమం అప్పుడు చాలా మంది కలలు కన్నారు, మాకు పదవులు వస్తాయి, మాకు ఆర్థికంగా సాయం అవుతుంది, మా ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, ఈ బంద్ వస్తుంది, ఆ బంద్ వస్తుంది. ఇప్పుడు అన్ని బంద్ అయ్యి బంధుల పేరు చెప్పిన అన్ని బంద్ అయినాయి. ఈవెన్ పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి ఇలా ప్రభుత్వం లేదు. నా దగ్గర 336 మంది చనిపోయారు, 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు. కాబట్టి ఒకప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి గారు మనుమడు ఏం బియ్యం తింటుండో అది అన్నం తినాలి, హాస్టళ్లల్లా ఉచిత విద్య KG to PG అన్నాడు. కనీసం గర్ల్స్ హాస్టళ్లలో ఉరుస్తుంటే మొన్న వర్షాలకు కూలిపోయే పరిస్థితి, పురుగులు అన్నం పెడుతుంటే పట్టించుకునే లేరు. ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రియల్ ఎస్టేట్లు దండాలు చేస్తూ తప్ప గ్రామాలలో పోయే పరిస్థితి లేదు. ఏ స్కీములు కూడా ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన ఏ స్కీములు కూడా స్కామ్లతో ఊడుకున్న స్కీమ్లే తప్ప ఏ స్కీమ్ కూడా సక్సెస్ కాదు. ఎక్కడ చర్చకు రమ్మని చెప్పండి, ఏ ఏ వేదిక మీద చర్చకు సిద్ధంగా ఉన్నారో. ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఇంకా రాష్ట్రం అంతా ఏం పరిస్థితి ఉంటుంది? అసెంబ్లీలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు. ఇలా సిరిసిల్లకు KTR గారు పోతే మొదలు పోలీసులు వేరే పార్టీలో లోపల పెడతారు, గ్రాడ్యుయేట్ సిద్దిపేటకు పోతే లోపల పెడతారు. ఇంత దౌర్జన్యం అనేది ఉండదు. ప్రజలకు అడిగే హక్కు ఉంది. నేను సీట్లో కూర్చో మున్సిపల్ చైర్మన్ నన్ను అడుగుతారు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతారు. పోలీసుల్లో పహారా పెట్టి పోలీసుల నియమ సెక్రటరేట్ కూడా కొడితే చుట్టుముట్టు పోలీసులను పెట్టి సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఏమి పెట్టకుండా నిర్బంధం చేసి కూడా కొట్టారు. ఇవాళ ఏ మంత్రి ఊరిపోయినా గతంలో ఎమ్మెల్యేలు పోతే ఇద్దరు ఎంబడి గన్మెన్లు ఉంటుంది. ఇలా ముందర పోలీస్ కార్డ్ వెనక ఎస్కార్డ్ పెట్టుకొని పోయే పరిస్థితులు అందుకు అంటే అంత భయం ఎందుకు? ఆ ప్రజలే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది. ఆ ప్రజల దగ్గర కోనికి ముందర పోలీసే ఎందుకు? ముందు ఒక పిల్లాడు అడిగింది, మా దళిత బంధు రాలే, మా ఊరికి రాలే అంటే అరవింద్ తీసుకొని లోపలేరా అంటారు మా ఎమ్మెల్యే. అంటే ఇట్లా పరిస్థితి ఉందంటే అంటే ఇక్కడనే గ్రామాలల్లో ఏదన్నా ఊరికి మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి నీళ్లు వస్తులే అని అడిగితే పక్కనున్న పోలీసు వాళ్ళకి ఏం తీసుకుపోయి లోపలే అనే పరిస్థితులలో ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. ప్రజలు అలానే ఎట్లా సహకరిస్తారు? ఏం అభివృద్ధి చేసినా అని ఈ రాష్ట్రాన్ని అమ్ముకుని ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా గతంలో ఎక్సైజ్ నుంచి 10 కోట్ల రూపాయలు ఆమదానం ఉంటే ఇలా 45,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కేవలం లిక్కర్ మీద ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. అంటే దేశం తాగుబోతు యువకులందరూ తాగుబోతాయి. 20-30 ఏళ్ల పిల్లలు తాగి యాక్సిడెంట్లు అయిపోతే మళ్ళీ వాళ్ళకి వీడియో పెన్షన్లు ఇవ్వడానికి ఇవన్నీ స్కీమ్. ఆ స్కీమ్ల పేరు మీద స్కామ్లు, అవి స్కీమ్లు ప్రజలకు పెట్టి కానే కావు. ఇలా గొల్ల కుర్మల గొర్రెలు ఇస్తే ఆ స్కీమ్ పేరు మీదనే స్కామ్లు అయినాయి తప్ప నిజంగా ఏం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు రిజర్వేషన్ కి అవి అన్నీ వస్తే మన అంబేద్కర్ ఇచ్చారు అప్పుడు. ఏంటికంటే వాళ్ళు చాలా తక్కువ కులంలో ఉన్న వాళ్ళు కూడా మనల్ని గుర్తించాలనేది వాళ్ళ సిద్ధాంతమే తప్ప వాళ్ళకే మొత్తం అన్ని రిజర్వేషన్ రావాలనే రూల్ అయితే అప్పుడు అంబేద్కర్ అయితే పెట్టలేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళకే అలాంటిది పరిస్థితి ఉంది. చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు లేని వాళ్ళైనా సరే ఇక్కడ రిజర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తున్నారు. అంటే ఏంటి, తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి మంచిగా జాబ్లు రావాలి, అవి రావాలి అని. సో కేసీఆర్ వాళ్ళు కూడా అలాగే చేసినారే తప్ప మంచిగా. ఇప్పుడు ఓసీ వాళ్ళు కూడా చాలా లో క్యాస్ట్ పక్కన పెడితే వాళ్ళు చదువు ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ డబ్బులు ఉండవు. కానీ వాళ్ళ క్యాస్ట్ పరంగా చూస్తే ఓసీ ఉంటుంది. సో వాళ్ళకి సపోర్ట్ ఉండదు, తక్కువ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకే ఓటు ఉంటుంది. సో మీరు దాని గురించి మీ స్పందన ఏంటి? ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ విద్యకు మొదలు ప్రయారిటీ ఇచ్చి, వైద్యం కూడా ఫ్రీ ఇచ్చి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ తీసుకొని చదువుకున్న విద్యార్థికి ఒక పని, ఒక వీడియో ఉంటే ఆమెకి ఏం వ్యాపారం పెట్టాలి, ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టాలి తప్ప నువ్వు గొర్రెలు గాయనుల్లో గొర్రెలు ఇస్తా, కళ్ళు గీయనుల్లో గీతాలు ఇస్తా, మంగళ పని చేయకున్నా సరే మంగళ డబ్బాలు ఇస్తా, ఐరన్ బాగ్ చేయకున్నా సరే ఐరన్ బిట్టని ఈ కుల వివక్ష తీసుకొచ్చేది ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతో మంది తెలంగాణ కోసం గతంలో త్యాగం చేశారు. మొన్న 2014 ముందు కూడా త్యాగం చేశారు. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు అరచేతుల వైకుంఠం చూపించి మసి ఊసి మారేగా చేశారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, 2 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఇంకొక ఎకరిస్తా, అసలు పొలం లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తా అని రకరకాలుగా ఆశలకు ప్రబోలవా చేశారు. ఆర్థికంగా బలహీనత ఉన్న వాళ్ళు ప్రబోల ఇట్లాంటి తప్పుడు మాటలకు మోసపోతాం. రెండోసారి మోసపోయారు. ఇలా ప్రాజెక్టుల పేరు మీద, తర్వాత లిక్కర్ పేరు మీద గ్రామాలలో పొద్దున 5 గంటలకే బెల్ట్ షాపులు తీస్తారు. యువత అంతా తావుడుకు అలవాటు పడ్డారు. ఇలా గ్రామాలలో గంజాయి అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రము ఏమిట్లా #1 ఉంది? దళిత బంధు మోసంలో #1, ముఖ్యమంత్రి దళితులు చేస్తాను దాంట్లో #1, ఎన్ని స్కీమ్లు ఉన్నా అన్నిట్లలో #1, ఇలా తాగుట్లో కూడా #1, మోసాలలో #1, అట్లా తీసుకుంటూ పోతే రకరకాలు జరిగింది. ఇవాళ హైదరాబాద్ అని ఒక హబ్బు. గతంలో తెలుగుదేశం పార్టీలో కానీ గత ప్రభుత్వాలలో కానీ ముఖ్యమంత్రులు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రం చేస్తే ఈ ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగిన విషయం వాస్తవమే. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి, మా తెలంగాణ మాకు కావాలనుకున్నారు. కానీ తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబమే బాగుపడతాను ఎవరు అనుకోలే. ఇవాళ జయశంకర్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మంది ఉద్యమకారులు తెలంగాణ కోసం ఆలోచించిన మేధావులందరినీ అడ్డం పెట్టుకొని నేను సాగు నోట్లకు పోయి తెలంగాణ నువ్వు జైలుకోలే, మీ కొడుకులు జైలుకోలే, మీ బిడ్డలు జైలుకోలే. నిజమైన బీసీ బిడ్డలు తెలంగాణ మీద రక్తమొడ్డి శ్రీకాంతాచార్ లాంటి వాళ్ళు కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకొని తెలంగాణ కోసం త్యాగం చేశారు. వీళ్ళు ఏం త్యాగం చేయలే. సొమ్మొకరిది సోకొకరిది. తెలంగాణలో చేసిన వాళ్ళు ఒకరు, బలైన వాళ్ళు ఒకరు, ఇలా రాగాలు భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకొకరే ఉంది. ఇప్పుడు ఇది స్టేట్ పరంగా చూసుకుంటే కేసీఆర్ మీద మన సెంట్రల్ నుంచి మన బీజేపీ పార్టీ ఉంటుంది. సో అక్కడి నుంచి స్టేట్ అనేది ఇలాంటి జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఏమి ఒక స్కీమ్ కానీ లేకపోతే ఒక ప్లాన్ కానీ ఏమి వేయట్లేదా మన స్టేట్ కేసీఆర్ మీద? అంటే 2 ప్రభుత్వాలకి కమ్యూనికేషన్ ఉన్నప్పుడే ఇప్పుడు ఇక్కడ రైల్వే రోడ్స్ కానీ మిగతా కానీ డెవలప్ చేస్తే ఈ రోజు కూడా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా భూములు కింద 3R కోసం కానీ ఇలా మనం చూస్తున్నాం. ఏ స్కీములు పెట్టినా దాంట్లో నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా బీజేపీ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వానికి ఏం నిలుస్తుందో ఇక్కడ కూడా అంత నిలుస్తుంది. మొన్న 508 రైల్వే స్టేషన్లను ఆధుకరణ చేస్తే జహీరాబాద్ కామారెడ్డి ఈ ప్రాంతంలో కూడా 40 రైల్వే స్టేషన్లకి ఎయిర్పోర్ట్ తో కూడుకున్నటువంటి సదుపాయాలు కలిగే రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైల్వే మినిస్టర్ కలిసి హైదరాబాద్ లో ఒకటేసారి ఢిల్లీలో ఎగ్జామ్ ప్లేస్ లో ఓపెన్ చేస్తే మొత్తం రైల్వే స్టేషన్ ఆధుకరణ అయింది. అట్లా ఎక్కడ ఏ ప్రభుత్వం చేస్తారు? ఇవాళ టెక్నాలజీ డెవలప్ చేసి ఇవాళ ప్రపంచ దేశాలలోనే భారతదేశం పేరు ప్రతిష్టలు నిలబెట్టే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారే ఉండాలని అందరి కోరిక. ఈ ప్రాంతీయ పార్టీలో ఏంటంటే అందిన కాడికి దోసుకోవాలి, నేను మా కుటుంబమే బాగుపడాలన్న ధోరణితో అట్లాంటివి జరుగుతుంది. సో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టేసి అట్లా అన్ని చేశారు కదా కేసీఆర్ గారు. అంటే దళితులందరూ దూరం అవుతారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ ఎలా రాజ్యాంగం రాశారు, నేను రాసిన రాజ్యాంగం నడుస్తారు, నేను దొరను అని అట్లా అనుకున్నాడు. దళితులందరూ దూరం అవుతున్నారు అని చెప్పేసి మళ్ళీ 120 దగ్గర విగ్రహం పెట్టి దానికి పెట్టి అంబేద్కర్ సెక్రటరేట్ అని పెట్టిండు. అంటే దళితులను కూడా 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసిండు, ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండు, దళిత బంధు ఇస్తాను మోసం చేసిండు, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక విగ్రహం పెట్టిండు. విగ్రహం పెడితే కడుపు నిండదు కదా. దళితులను ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళకు భూమి ఇవ్వాలి, రాజకీయంగా వాళ్ళకు వాటా ఇవ్వాలి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి, చదువుకున్న పిల్లలకు మంచి విద్యారంగాన్ని నడిపించాలి, ఎస్సీ హాస్టల్స్ ఓపెన్ చేయాలి, ఎస్సీ అంబేద్కర్ యూనివర్సిటీలు ఓపెన్ చేయాలి, విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థికంగా ఆదుకోవాలి. కానీ 125 ఇదంతా ఎందుకు పెట్టిండు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పు, నేను రాజ్యాంగం రాస్తాన్నారు, దళితులందరూ రివర్స్ అయ్యారు, అది కప్పుకోవడానికి విగ్రహం పెట్టి కేసీఆర్ పాలసీ అట్లుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీకిను బీజేపీ పార్టీకి ఇప్పుడు మధ్య కాలంలో వచ్చారు కదా బీజేపీ పార్టీకి మీరు టిఆర్ఎస్. సో టిఆర్ఎస్ గురించి ఇంత మంచిగా చెప్తున్నారు, ఇప్పుడు బీజేపీలో దీని గురించి పరిష్కారం ఏముంది? ఎక్కడైతే ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ అధికారం చాలా సార్లు అధికారంలోకి వస్తుంది, అక్కడ వివక్ష లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడి ఇప్పుడు ఫసల్ బీమా లాంటి ఎన్నో స్కీమ్లకు అడ్డుపడి విద్యాపరంగానే పంట నష్టం కానీ ఇట్లాంటి పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దురుద్దేశంతో కేసీఆర్ గారు. మీరు చూడండి, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డెలివరీ అయినా మీకు కేసీఆర్ కిట్ ఇస్తారు, అలా సబ్బు పెట్టి దానికి కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కాలనీ, ఇట్లాంటి ముఖ్యమంత్రులు చాలా మంది పోయారు. చెన్నారెడ్డి పోయిండు, అంజయ్ పోయిండు, రాజశేఖర రెడ్డి, వాళ్ళ పేర్లు లేవు. 1088 రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడేది. అది ప్రభుత్వం పైసలు ప్రభుత్వం పేరు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం చేసినా ఇలా ఈ ప్రభుత్వం చేసిన గొర్రెలు ఇస్తే కూడా కేసీఆర్ గొర్రెలే, పలకలు ఇస్తే కేసీఆర్ పలకలే. అంటే ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలు గమనించాలి, అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు మున్సిపాలిటీ చైర్మన్ గా ఉండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన నర్సాపూర్ గ్రామం చేశారు? సో ఏమైనా చేసి ఫినిష్ అయింది, అలాగే ఇంకేమైనా అమలు పరచడం ఇంకా బాకీ ఉందా? ప్రభుత్వ పరంగా చేసింది మాత్రం శూన్యమండి. ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీలు మేము ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేయాలి, మేము ఉన్నప్పుడు తాండాలను పంచాయతీలు చేయాలి అనే పేరు కోసం చేశారు. మున్సిపాలిటీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మున్సిపాలిటీలో సిబ్బంది లేరు. ముక్కు చెవులు పిండి మున్సిపాలిటీ ట్యాక్సులు వసూలు చేస్తే తప్ప మున్సిపాలిటీలో కనీస వసతులు లేవు. ప్లానింగ్ ఆఫీసర్ లేడు, కమిషనర్ లేడు, బిల్ కలెక్టర్ లేడు, దానికి సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉంటారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఇంత ట్యాక్సులు 9 times వేయించారు. అప్పట్లో 20,000 ఉన్న ట్యాక్స్ ఇలా 1,00,000 రూపాయలు చేశారు. ట్యాక్సీలు పెరిగినాయి తప్ప ప్రజలకు సదుపాయాలు పెరగలే. మున్సిపాలిటీ అయిన తర్వాత పేరుకే మున్సిపాలిటీ, ఇది గ్రామ పంచాయతీ, 15 వార్డులు ఉన్నాయి, 15 కౌన్సిలర్లు ఉన్నారు. ట్యాక్సులు మాత్రం 1:10 వసూలు చేస్తున్నారు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. హైదరాబాద్ కూతపెట్టి ఉంది, పర్మిషన్ కావాలంటే సామాన్యుడు పర్మిషన్ తీసుకోవాలంటే HMDAకి 1,00,000 రూపాయలు కట్టాలి, అప్పుడు కట్టలేడు. గ్రామ పంచాయతీ ఉండగానే బాగుంది. ఒకవేళ మున్సిపాలిటీ చేస్తే మున్సిపాలిటీకి సరిపోని వసతులు కల్పించాలి ప్రభుత్వం. ఇప్పటిదాకా కేటీఆర్ గారు దాని గురించి పట్టించుకోరు. వాళ్ళు ఏం భూములు, ఏం రియల్ ఎస్టేట్లు, ఎక్కడ భూములు జరుగుతున్నాయి, ఎక్కడ 1 కోటి రూపాయలకు కోకపేట 100 కోట్లకి ఎక్కడ పోతాయి, ఈ ఆలోచన తప్ప గ్రామాలను పట్టించుకున్న పాపన అవ్వలేదు. మరి ఇప్పుడు మీ నర్సాపూర్ గ్రామానికి మన గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్ కలెక్ట్ చేశారు, దాంట్లో ఎంత ఉపయోగించారు మన నర్సాపూర్ గ్రామం గురించి? ఈ ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ వస్తాయమ్మా కాయిదా. ఈ పట్టణాభివృద్ధికి 25 కోట్లు వచ్చినాయి, డబ్బులు రావు, కాంట్రాక్టర్లు చెప్పారు కదా తిరగాలి, పేపర్లు మాత్రం వస్తాయి. ఎలక్షన్ల ముందు ఎన్నికల వాగ్దానాలు ఎట్లుంటాయో ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. దళిత బంధు లేదు, ఎస్టీ బంధు లేదు, బీసీ బంద్ లేదు, ఇప్పుడు మైనార్టీ బంద్ తీసుకొస్తారు. అంటే ఇవన్నీ ఎలక్షన్ల వరకే నడుస్తే ఆ తర్వాత అన్ని బందే. మునుగోడ్ల గొర్రెలు ఇచ్చారు, నగదు బదిలీ చేస్తామన్నారు, ఎలక్షన్ కాగానే పైసలు వాపసు తీసుకుంటారు, మళ్ళీ మునుగోడ్ల కోరిగా. గతంలో మనకు హైదరాబాదు తెలంగాణకు ఒక అబ్బా, హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ చాలా ఉంటుంది. ఎక్సైజ్ మీద కానీ ట్యాక్స్ల పరంగా కానీ ఇది బాగా ధనిక రాష్ట్రం. ఆర్థికంగా ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల రాష్ట్రంగా తీసుకుపోతాం కేసీఆర్. అంటే ప్రాజెక్టుల మీద, డబుల్ బెడ్రూమ్ల మీద ఏ స్కీములు ఉంటే ఆ స్కీములు తీసి అన్ని లోన్లు తీసుకొని స్కాములు చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఆర్టీసీని కూడా వదిలిపెట్టలేడు. ఆర్టీసీ ఆస్తులను లెక్కలు పెట్టుకొని ఆర్టీసీని కూడా గవర్నమెంట్ విలీనం చేసి అది కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తుంది. విశ్వవిద్యాలయాలు అంటాడు, సెక్రటరేట్ అంటాడు. హైదరాబాద్ కొత్తగా ఇప్పుడు బీసీ లోన్ అని ఉంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ కార్యకర్తలను తృప్తిపరచడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి, మున్సిపల్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే చెప్పిందే నడుస్తుంది. ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యే లెటర్ కావాలి, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యే లెటర్ కావాలి. ఇదంతా స్కామ్ల స్కీమ్ల గవర్నమెంట్, కుంభకోణాల గవర్నమెంట్. క్లియర్ గా ప్రజలకు తెలుసు, చదువుకున్న విద్యార్థులు అందరూ ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మారింది, గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తారు. తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇప్పుడు మీ బీజేపీ పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ కి ఏం గుణపాఠం చెప్పాలని మీరు ఏదైనా ప్లాన్ చేశారా? అంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది, కుంభకోణాలకు పాల్పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టకుండా వీళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వంను గద్దెదించాలని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఇదే గద్దెనెక్కిచ్చిన కేసీఆర్ ను, గద్దెనెక్కిచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇలా కేసీఆర్ ను గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మీ నర్సాపూర్ గ్రామంలో ఏమేమి కావాలి ప్రజలకి అనేది మీకు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మీకు తెలిసే ఉంటది. సో ఇప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ గా ఉంటేనే మీరు ప్రజలకు సేవ చేస్తారా? మీకు ఎమ్మెల్యేగా వచ్చి పవర్ లో వస్తే ఇంకా కొంచెం, ఇప్పుడు మీరే అన్నారు ఏ ఒక్క పర్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే సైన్ కావాలన్నారు. సో అదే ఎమ్మెల్యే పదవికి రావాలన్న ఆలోచన మీకుందా? మా నర్సాపూర్ నియోజకవర్గానికి గతంలో ఎక్కడో శని ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి 3 సార్లు గెలిచింది సుంతారెడ్డి, మళ్ళీ 3 సార్లు ఓడిపోయింది. ప్రజలు ఓడబట్టి పని చేయలే. పోనీ సునీతా లక్ష్మారెడ్డి పని చేయలేదు, మంత్రి చేసింది ఆమె, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అని ప్రచారం ఉంది. ఆమెను ప్రజలు ఓడబట్టి మదన్ రెడ్డి గారిని గెలిపించింది. మదన్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి దగ్గర, కానీ అభివృద్ధి జరగలేదు. ఇదంతా రివర్స్ అయ్యి నర్సాపూర్ నియోజక ప్రజలను అందరినీ పిచ్చోలు చేసి వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటే కాళ్ళ దూతురు, గెలిచిన ఓడిపోయిన ఒకటే కాళ్ళ దూతే. ప్రజలు అనుకుంటున్నారా మేము ఇద్దరు అలాగలా కొట్లాడితే ఎలక్షన్ల ఓట్లు వేసినాం, వాళ్ళిద్దరు ఒకటే, మన పరిస్థితి ఏంద్రాబాయి అన్న పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టీఆర్ఎస్ బీజేపీ అనేది బాగా ఒక పోటా పోటీగా ఉంది. సో మీరు టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ప్రజలు న్యాయంగా ఆలోచిస్తే ఈ అరాచక పాలనను, ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తురు. మొదటిసారి చేసిరు, రెండోసారి మోసం చేసిరు, మూడోసారి మోసపోవద్దు. అవినీతి రహిత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుంది. కాబట్టి ఆ పార్టీని అధికారం తీసుకురావాలని చదువుకున్నోళ్ళు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. రేపటికి కాలం ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు. నిర్ణయతలు ప్రజలే, దేవుళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు. కేసీఆర్ కు మాత్రం తప్పకుండా గోరి కడతారు. ఓకే, చాలా చక్కగా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పారు సార్, చాలా మీకు థ్యాంక్స్. సో బ్లూ స్కై టీవీ ద్వారా మీరు ఇంకా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను బ్లూ స్కై టీవీ వాళ్ళని ఒకటే కోరుతున్నా, గ్రామాలలో రోడ్ల పరిస్థితి, డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఎంత దీన స్థితిలో గల ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, మందులు లేవు, డాక్టర్ లేక ఉన్నారు. కాబట్టి ఈ టీవీ ద్వారా నిజమైన ప్రచారాలు, ఎన్ని ఒత్తిళ్లు వస్తాయి ప్రభుత్వం మీద, ఒత్తిళ్లు వచ్చిన ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాలను బయట పెట్టి ఇలా జరుగుతున్న అక్రమాలన్నీ కూడా బయటపెడితే టీవీ కృతజ్ఞతలు చెప్తే మనం సాధిస్తాం. ధన్యవాదాలు. ఓకే, సో ఇదండి. సో ప్రజలు మీరే ఒక నాయకుల్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఓటేసి గెలిపించుకొని మన పనులకి మనమే ఒక నాయకుని ఎంచుకోవాలన్నదే మురళీ యాదవ్ గారి ఒక మాట. సో ఈ మాటని అందరూ ఆలోచించి డిసిజన్ తీసుకోవాలని కోరుతూ మీ బ్లూ స్కై టీవీ. థ్యాంక్ యూ సార్.